తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢాశ్రయం శ్రవణం ధనిష్టార్థం మకరం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట మొదటి 2 పాదాలు కలిపి మకర రాశిగా చెప్పబడ్డాయి. మకర రాశి వారికి కొంత అనుకూలించేటువంటి అంశం, చాలా వరస్ట్ పీరియడ్ నడుస్తుంది మకర రాశి వారికి. వ్యయంలో ఉన్నటువంటి శనికేతువులు అలాగే మిగతా గ్రహాలన్నీ కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. చాలామంది చెప్తారు మకర రాశి చాలా బాగుందనో లేకపోతే గురుబలం ఉందనో ఇంకోటనో ఇంకోటనే, ఏ విధమైనటువంటి ఫలితాలు మకర రాశి వాళ్ళకి రావడం లేదు. తత్కారణం ఏనాటి శని యొక్క ప్రభావం, మీ రాశ్యాధిపతి అయినటువంటి శని ఏ స్థానం, అలాగే మీ రాశిలోనికి మీ రాశికి సంబంధించి 12వ స్థానం, మీ యొక్క సుఖస్థానమైనటువంటి ఈ యొక్క శయ్యాస్థానమైనటువంటి 12వ స్థానంలోనికి 6 గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. 12వ స్థానంలో 6 గ్రహాలు వచ్చి చేరడం, ఆ గ్రహస్థితిలో మార్పు కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. ముఖ్యంగా నవంబర్ 5వ తారీఖు గురుడు మారినప్పటికీ మార్చి నెలలో మళ్ళీ గురుడు నీచలోనికి వెళుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై దాదాపుగా 5 నెలల పాటు గురుడు నీచలో ఉండబోతూ ఉన్నారు, అంటే మీ రాశిలో ఉండబోతూ ఉన్నారు. ఇలా పరిస్థితులన్నీ కూడా మకర రాశి వారికి చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. వారం యొక్క ప్రారంభంలో సోమవారం పొద్దున వరకు పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి, తర్వాత పరిస్థితుల్లో మార్పు మీరు గమనిస్తారు. రవి యొక్క మార్పు 10వ స్థానంలోకి కొంతమేరకు అనుకూలించేటువంటి అంశం. 10వ స్థానంలోకి రవి రావడం వల్ల ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వ్యవహార పరంగా సమాజంలో ఉన్నటువంటి కొంత ఉన్నతాధికారులు లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకుల్ని చూడడం, మాట్లాడడం, సాంగత్యం చేయడం వాటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, కానీ కొత్త వ్యాపారాలు, కొత్త వ్యవహారాలు, పదవులకు సంబంధించినటువంటి విషయాలు, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయాలు, ప్రభుత్వ పనులకు సంబంధించినటువంటి విషయాలు ఇవేవి కూడా జనవరి 24 వరకు కూడా మీకు లాభించవు. కొత్తగా వ్యాపారం పెట్టాలన్నా, వివాహాది ప్రయత్నాలు చేయాలన్నా వీటన్నింటినీ కూడా కొంతమేరకు ఆపుకుని జనవరి 24 దాటిన తర్వాత పెట్టుకోవడం చాలా మంచిది మకర రాశి వారికి. ఈ మకర రాశి వారు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా సూర్యోపాసన చేస్తూ ఉండాలి, రుద్రపారాయణ చేస్తూ ఉండాలి, మణిసూక్త పారాయణ, కాలభైరవాష్టకము, నాగసింధూరాన్ని ధరిస్తూ ఉండాలి, అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కొంతమేరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది.